50,000 ఇండ్లను మంజూరు చేయడమే కాదు, 22,500 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం ద్వారా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్ళు పేదవాళ్లకు నిర్మించి పేదవాడి సొంత ఇంటి కలను చిరకాల స్వప్నాన్ని మా ప్రభుత్వం పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా విద్యారంగ ప్రక్షాళన తెలంగాణ ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలని సంకల్పించాం. అందుకే ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ మోడల్ స్కూళ్లను నిర్మించడం మా బాధ్యతగా భావించి ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీలను ఎంతో మంది విద్యార్థులు పట్టాలు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో సరైన శిక్షణ, ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికోసమే తెలంగాణ యువతకు స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్రంలో దీనికి సంబంధించి అధికారుల బృందం ఇప్పటికే ఢిల్లీ, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసింది. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కింద 26,825 పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణం, మంచినీరు, విద్యుత్తు సదుపాయం కల్పిస్తున్నాం. దీనికోసం 1,135 కోట్ల రూపాయలు కేటాయించాం. ఇదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ విషయంలో రాష్ట్రంలో 65 ఐటీఐలు ఉంటే ఈ 65 ఐటీఐలను టాటా సంస్థతో ఒప్పందం చేసుకొని వాటిని అభివృద్ధి చేసి వాళ్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా టాటా సంస్థతో మా ప్రభుత్వం ఒప్పందం చేసుకొని నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈనాడు మా ప్రభుత్వము కృత నిశ్చయంతో ఉన్నది. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ సమాజం అంటేనే వ్యవసాయం. మన సంస్కృతి, మన సాంప్రదాయం అంటే వ్యవసాయం. ఈ వ్యవసాయానికి రైతును రాజును చేయడమే మా సంకల్పం. అందుకోసమే మా ప్రభుత్వం రైతు బాగుంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని విశ్వసించే ప్రభుత్వం. గతంలో రైతుకు ఉచిత విద్యుత్తు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, మా ప్రభుత్వానిది. ఈ ట్రాక్ రికార్డును ప్రజాప్రభుత్వం కొనసాగిస్తుంది. రైతుకు ఆర్థిక సహాయం పథకంలో భాగంగా 69 లక్షల మందికి చెప్పిన మాట ప్రకారం 7,500 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేసి ప్రతి రైతుకు రైతు భరోసా పథకంలో నిధులను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ప్రతి ఎకరాకు 10,000 రూపాయల నష్ట పరిహారం ఇవ్వడం జరిగింది. ధాన్య సేకరణ విషయంలో కూడా ఈరోజు 7,245 ధాన్య సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో రైతులు పండించిన పంటను అక్కడే ధాన్య సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని సేకరించి తుట్టి, తాలు, తరుగు పేరు మీద తుట్టి తీయకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా కనీసం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసి రైతులను ఆదుకొని రైతులను కాపాడాలని, రైతులని రాజులుగా చెయ్యాలని మా ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తుంది. ఇదే కాదు, ధరణి విషయంలో కూడా చాలా సమస్యలు, లక్షలాది సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. వాటిని పరిష్కరించడానికి ధరణి విషయంలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రతి సమస్యను పరిష్కరించి ధరణిలో జరిగిన లోపాలను సరిదిద్ది ప్రతి రైతుకు, ప్రతి వాడికి మేలు జరిగే విధంగా ధరణి ప్రక్షాళన కార్యక్రమాన్ని మా ప్రభుత్వం తీసుకొని ముందుకు వెళ్తుంది. అదేవిధంగా మిత్రులారా, రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా 24 గంటలు అందిస్తున్నామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 6 మార్చి అత్యధికంగా 298 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా చేసి రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యధికంగా రికార్డును సృష్టించాం. నిరంతరాయంగా విద్యుత్తుని సరఫరా చేశాం. పేదల గృహాలకు, వ్యవసాయానికే కాదు, భూమి లేని నిరుపేదలకు
ప్రతి ఇంటిలో వెలుగులు చూడాలని, వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉండాలని, ప్రతి పేదవాడికి 200 యూనిట్